రండి. Thank you.
Viva! Justice! 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 నిత్యం జరిగి తన ప్రాణాలు కోల్పోయింది, దానికోసం తెలుపుకున్న నిరసన ఈ జిల్లా ప్రతిష్ఠ చేస్తున్నాము. సో మేము కోరేది ఏంటంటే, మహిళలకు భద్రత లేకపోతే తను ఎలా డ్యూటీ చేస్తుంది? ప్రాణాలు పోసే డాక్టర్లకే భద్రత లేకపోతే ఎలా? సో మెయిల్గా ఫీమేల్ డాక్టర్స్కి మేము ఈ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము. ఏదైనా అఘాయిత్యం జరిగితే వెంటనే అందరూ స్పందిస్తారు, కానీ ఎందుకు ఈ విషయంలో ఏ నార్మల్ పీపుల్ ఎందుకు దే ఆర్ నాట్ రెస్పాండింగ్? వీ వాంట్ దెమ్ టు ఆల్సో రెస్పాండ్ అండ్ సపోర్టర్స్ ఇన్ దిస్ ప్రొటెస్ట్. అండ్ ఫీమేల్కి ప్రొటెక్షన్ చాలా అవసరం. ఫీమేల్ డాక్టర్పై ఎవరి మహిళలపై అత్యాచారాలు ఆపేయాలని ఈరోజు జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనితోటైనా ఒక మార్పు ప్రజలలో రావాలని, మహిళలపై గౌరవం పెరిగి అత్యాచారాలన్నీ నిలిపివేయబడతాయని మా ఐఎంఏ జగిత్యాల ఆధ్వర్యంలో మేమందరం కోరుకుంటున్నాము. వీ వాంట్ జస్టిస్ ఫర్ దట్ ఉమెన్.
అమ్మాయికి సరైన న్యాయం చేకూరాలని మేము మా అయ్యమ్మ జగిత్యాల వారి తరపు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందరూ మాకు సపోర్ట్ చేసి అమ్మాయికి చివరిగా ఈరోజు ప్రాణం పోసే డాక్టర్కే ప్రాణహాని వచ్చింది. సో ఈ సమాజం ఎట్టుకోతుంది అని ఆలోచించాలి. మన పిల్లలు మన ఆడపిల్లలు బయటికి వెళ్ళి చదువుకొని, అంటే ఇప్పుడు అందరూ పిల్లలు అందరు హాస్టల్లో ఉండే పిల్లలు బయటికి వెళ్ళే పిల్లలు అందరూ చాలా భయపడుతున్నారు ఈ హీనమైన పరిస్థితి వలన. సో అందరికీ మంచి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి, ఇట్లాంటివి మళ్ళీ ఎప్పుడు జరగకుండా ఉండటానికి కఠినంగా. జస్టిస్ ఫర్ డాక్టర్స్, వి కంప్లీట్లీ కండెమ్ ద బ్రూటల్ అటాక్ ఆన్ ద డాక్టర్ ఇన్ కోల్కతా కేస్. ఇక్కడ మాది ఓన్లీ డాక్టర్స్ సమాజం ఒక్కటే బయటకు వచ్చి ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడి జస్టిస్ కోసము కొట్లాడుతున్నది. ఇది జస్ట్ నాట్ డాక్టర్స్ ప్రాబ్లం, ఇస్ ద ప్రాబ్లం ఆఫ్ ద హోల్ సొసైటీ. ఇది జరిగి 1 వీక్ అవుతుంది కానీ ఇది సొసైటీలో బయటకి రాలేదు. సో మేము అందరము డాక్టర్స్ బయటకి వచ్చి హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ చేసుకొని బయటికి వచ్చి ఆ విషయం అనేది అందరికీ తెలియచేయాలని మేము ఇవాళ బయటికి రావడం జరిగింది. ఇది జస్ట్ డాక్టర్స్ ప్రాబ్లం కాదు, అందరూ ముందుకు వచ్చి కూడా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి జస్టిస్ ఇవ్వాల్సిందిగా మేము. పట్టణంలో మనం చూసుకుంటే ఎక్కడెక్కడైతే మహిళలు ఇంట్లో కూర్చుంటున్నారో, ఏ దేశాల్లో అయితే మహిళలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఆ దేశాలు పురోగతి సాధించట్లేదని, ఎక్కడైతే మహిళలు పురుషులు ఈక్వల్గా సమానంగా ఆపర్చునిటీస్ సమానంగా సొసైటీలో పనిచేస్తున్నారో ఆ దేశాలే ముందుకు పోతూ ఉన్నాయి. వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు మనం చూస్తూనే ఉన్నాం, అలాగే మన దేశంలో కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం కానీ ఇంకా పూర్తి స్థాయిలో మహిళలు ముందుకు రావాలి, వారికి భద్రత కల్పించాలి. ఇది అక్కడ ఆర్జికార్ మెడికల్ కాలేజ్ అనే మెడికల్ కాలేజ్లో డ్యూటీలో పనిచేస్తూ ఉన్న మహిళకే అలా జరిగింది. నాట్ ఓన్లీ దేర్, ఇప్పుడు వేరే సంఘాలలో కూడా పనిచేస్తున్న మహిళల పైన అత్యాచారాలు జరగద్దు. నాట్ ఓన్లీ ఇన్ మెడికల్ కాలేజ్, మేము చెప్తున్నాము డాక్టర్లనే కాదు ఏ సంఘాల్లోనైనా మహిళలపైన అత్యాచారాలు జరగకూడదండి. మహిళలపైన అత్యాచారాలు జరిగితే దేశం పురోగతి సాధించలేదు. మీరు చూడవచ్చు ఢిల్లీలో ఏదైతే గ్యాంగ్రేప్ జరిగిందో అది బస్సులో జరిగింది, కానీ ఇక్కడ మెడికల్ కాలేజ్లో కాకపోతే అర్ధరాత్రి 2 నుంచి 4 సమయంలో ఒక పెల్విస్ ఫ్రాక్చర్ అయింది అమ్మాయికి, ఎన్నో మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి, అది ఒక వ్యక్తి చేసిండని చెప్పి ప్రభుత్వము ఎవరో ఒకరిని తీసుకొచ్చేసి టెంపరీగా ఆ సద్దుమరిగే విషయం చేస్తూ ఉంది. కానీ అందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అది ఒక గ్యాంగ్ రేప్ అని మేము చెప్తా ఉన్నాము. దాని ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా చెప్పింది, దానిలో మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి, పెల్విస్ ఫ్రాక్చర్ జరిగింది, అది ఒక గ్యాంగ్ రేప్. దానికి గవర్నమెంటు దాని ఒక ఇంపార్టెంట్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి చాలా సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలి అని మేము కోరుతూ ఉన్నాము. మహిళలకి భద్రత లేకపోతే ఈ సొసైటీ ముందుకు పోలేదు. నాట్ ఓన్లీ డాక్టర్, ఏ మహిళ అయినా సరే అన్ని సంఘాల్లో వాళ్ళు దీన్ని కండెమ్ చేయాలని మేము కోరుతూ ఉన్నాము. ఈరోజు ఇంతమంది డాక్టర్లు జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరు కూడా, ప్రతి డిపార్ట్మెంటు డాక్టర్స్, అలాగే మెడికల్ కాలేజ్ ఇప్పుడిప్పుడే ఒక పువ్వు పరిమళించింది అన్నట్టుగా ఒక డాక్టర్ను పరిమళించే డాక్టర్లు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి 3rd ఇయర్ వరకు డాక్టర్లు, అలాగే వారికి విద్యాబోధన చేస్తున్న లెక్చరర్సు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, వీళ్ళందరూ డాక్టర్లు ఈరోజు మేమందరం జగిత్యాలలో ఈ నడి రోడ్డు పైన ఈ ధర్నా చేస్తున్నందుకు నిజంగా కూడా మొత్తం యావత్ దేశం అంతా కూడా బాధపడాల్సిన రోజు ఈరోజు. ఎందుకనంటే ఒక తోటి విద్యార్థిని, మాతో పాటు చదువుకుంటున్న విద్యార్థిని, రేపు ప్రొద్దున ఒక బడ్డింగ్ డాక్టర్, రేపు ప్రొద్దున ప్రజలకు సేవ చేసే ఒక డాక్టర్ని ఇంత దౌర్భాగ్యంగా హీనంగా ఆమెని అత్యాచారం చేసి చంపేయడం నిజంగా కూడా యావత్ లోకానికి నిజంగా కూడా ఒక చేదు. ఎందుకనంటే డాక్టర్స్ అనేటోళ్ళు రేపు ప్రొద్దున దినానికి మానవాళికి వాళ్ళందరూ ఒక దేవుళ్ళతో పాటు ఒక సమానం. ఈరోజు నిజంగా ఒక పేషెంట్ అని అడిగితే ఎవరు మీకు డాక్టర్ దేవుళ్ళు అని అంటే, దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు అనేటోళ్ళు డాక్టర్లే, మా ప్రాణాలు కాపాడుతున్నది దేవుళ్ళే అనేటోళ్ళు. మరి అట్లాంటి దేవునికే రక్షణ లేకపోతే ఇంకా మేము ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? రేపు ప్రొద్దున దినానికి ఏదో ఒక కాంప్లికేషన్స్తో వస్తే మేము ఎట్లా ఏ రకంగా ధైర్యంగా ముందుకు పోయి ఆ పేషెంట్ని కాపాడాలి? ఇలా ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా అని అనిపిస్తుంది.
ఇవాళ మన పిల్లల్ని ఇవాళ మనం ఎంతో ప్యాషన్తో ఇవాళ ఎంబీబీఎస్కి జాయిన్ చేస్తున్నాం. ఇవాళ జగిత్యాలలో కూడా ఇప్పటికి 3 బ్యాచ్లు వచ్చినాయి, అంటే ఒక 400 చిలుకుబడి డాక్టర్లు ఎంబీబీఎస్లో వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచన చేసుకొని ఇక్కడ వచ్చి జాయిన్ అయినారు. మరి వీళ్ళందరికీ సెక్యూరిటీ ఏది? ఇవాళ నేను ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు, ఇవాళ నేను క్వశ్చన్ చేస్తున్నా, ఇక్కడ గవర్నమెంటే కావచ్చు, వెస్ట్ బెంగాల్ గవర్నమెంటే కావచ్చు, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేమందరం కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ నుంచి వెళ్ళి మిమ్మల్ని అందరికీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం, మీరు మాకు సెక్యూరిటీ ఇప్పిస్తారా లేరా, మా డాక్టర్లకు సెక్యూరిటీ ఉంటుందా లేదా? ఇవాళ అంత దౌర్భాగ్య పరిస్థితులలో మీరు ఇప్పటికీ కూడా ఆమెకు న్యాయం చేయలేకపోయినారు. ఇప్పటికీ ఆమెను ఎవరైతే రేప్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి పిట్టల్ని కాల్చినట్టు కాల్చేది ఉంటాయి. మీరందరూ ఒప్పుకుంటారా లేదా? పిట్టల్ని ఎందుకు కాల్చలేరు? ఇంకా న్యాయం అంటూ సిబిఐ ఎంక్వైరీ అంటూ ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఒక తోటి మహిళలుగా ఇవాళ ఇంత మంది డాక్టర్లు ఈ రోడ్డు మీద ఇంతమంది మహిళలు ఎందుకు ముందుకు వచ్చారు అంటే న్యాయం కోసం వచ్చిండ్రు. ఇవాళ ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగితే నాకేంటి అని చెప్పేసి ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు చేస్తారేం? ఇవాళ మేమందరం కూడా రోడ్డు పైన వచ్చి ఈరోజు మొత్తానికి టోటల్గా ఒక రోజు హాలిడే లాగా కాకుండా మేమందరం కూడా మొత్తం కూడా రోడ్లపైన వచ్చి మాట్లాడి చేసి మనం అందరం సంఘీభావం తెలుపుకొని ఇవాళ హాస్పిటల్స్ అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. మాకు హాస్పిటల్స్ బంద్ చేయడము మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒక తోటి మహిళ ఒక డాక్టర్ అక్కడ వెస్ట్ బెంగాల్లో ఇంత అన్యాయం అయిపోతుంటే మేమందరం కూడా చేతులు కట్టుకొని కూర్చుంటామా? లేదు, మేము కూర్చోము, మేమందరం కూడా గట్టిగా పిడికిలు బిగిస్తాము అని చెప్పేసి ఇక్కడికి జగిత్యాల అడిబొట్టిన ఉన్నాము. ఇవాళ ఇదే సందర్భం మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, గట్టిగా మనందరం చేతులు బిడిగించి గట్టిగా.